Welcome to ANN News. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్స్ లో టీడీపీ సీనియర్ నాయకుడు మువ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేర్లింగంపల్లిలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ ముదిరాజ్, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేసుకుంటూ జీవనోపాధి
కుటుంబ పాలన, కుటుంబంలో వాళ్ళకి బంగారు భవిష్యత్తు, వాళ్ళు ఉండడానికి బంగారు ఇల్లు, వాళ్ళు ఉండాలి ప్రగతి భవనం తప్ప ఏ పేదవాడికి కూడా న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఎవరెవరైతే అపోజిషన్ లో ఉన్నారో వాళ్ళందరి మీద కక్షసాధన చేస్తూ మరి బీజేపీతో ముంగట్టాయి. ఈరోజు కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి భయపెట్టి నిర్మాణం చూస్తూ ఉన్నారు. ఈరోజు దోసుకున్నటువంటి డబ్బులంతా కూడా మళ్ళా ఎలక్షన్ లో ఖర్చు పెట్టి జన్మాలని ఒకే ఒక ఉద్దేశంతో ముందుకొస్తూ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ మనమే, అవన్నీ తీసుకోండి, ఓటు మాత్రం మహాకూటమికి అయింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద నిర్ణయిస్తాం అధిష్టానం, మహాకూటంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేమందరం గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తాం తప్ప ఇంకోటి కాదని చెప్పి సమర్పణ. ఎన్ని పేర్లు వచ్చినా కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒకటే ఉద్దేశంతో ఉన్నారు. మా మధ్యలో ఉన్న నాయకుడు వస్తేనే ఓట్లు వేస్తాం, ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడితే మేము ఓట్లు లేదని చెప్పి ఇంతకుముందే మా కార్యకర్తలందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ పనిచేసే సేనలింగం పనిలో ప్రతి వాళ్ళు ముందు పెట్టి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి ప్రజల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మా కార్యకర్త మధ్యలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఎవరిలో తీసుకొచ్చి పెడితే ఇక్కడ గెలిపించే పరిస్థితి లేదని చెప్పి అది వాళ్ళ విద్య వదిలేస్తాం. మహాకూటమిలో ఉన్నప్పుడు ఎవరికి వచ్చినా కలిసి పనిచేసుకోవడమే, మేము కూడా ఎవరికి ఇచ్చినా మహాకూటంలో మరి అధిష్టానం ఏమి లేదా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి పనిచేస్తాం తప్ప మేము ఇండిపెండెంట్ వేసాం, ఇంకోటి వేసాం, చేయాల్సిన కార్యక్రమం అవసరాలు మాకు లేదు. మరి ఎవరైనా ఇండిపెండెంట్ వేస్తే వాళ్ళ విద్యను వదిలేస్తాం తప్ప మహాకూటమి అన్న తర్వాత ఒక అలయన్స్ పెట్టుకున్న తర్వాత అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన పసుపు కుంకుమ అవగాహన కార్యక్రమంలో కాల్వ శ్రీనివాసులు, మంత్రి పరిటాల సునీత పాల్గొని మహిళా లోకానికి ముఖ్యమంత్రి అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా సంఘాలకు ఆర్థికంగా ఆదుకుంటున్నానన్నారు. కారణాలేంటి? ఆధార్ లింక్ కాకనా, లేకపోతే బ్యాంక్ ఖాతా ఏమైనా పొరపాటుగా లింక్ అవడం వలన అనేక గ్రామాలకి ప్రతి సభ్యులకి కారణాలేంటి? ఆధార్ లింక్ కాకనా, లేకపోతే బ్యాంక్ ఖాతా ఏమైనా పొరపాటుగా లింక్ అవడం వలన అనేక గ్రామాలకి ప్రతి సభ్యులకి పదమే రోజు సర్వే చేయాలి. మొత్తం 20% మన అందరి కదా సీసీతో యాభై ఎకరస్ ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పెట్టుబడి మీద ద్వారా రుణమాఫీ పెట్టుబడి ఇదిగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా మీకు అందరికీ తెలుసు. చాలా మంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పరిణామాల్లో అవగాహన సదస్సులు పెట్టాం. పదివేల రూపాయలు డబ్బులు చూడాలి, అట్లాగే ఆ డబ్బులు చెల్లించడానికి ఏంటైతే వడ్డీ రాయితీ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాం. ఆ రకంగానే డబ్బులు ఇస్తా పోతా ఉన్నాం. ఆ బ్యాంకులో కూడా చాలా చోట్ల వెళ్ళేటప్పుడు చాలా మంది ఎంతా ఉన్నారు. వర్తకు చేదోడు వాతావరణంలో ఉండడమే కాదు, ఆర్థిక అవసరాలను కూడా భాషను గణించే స్థాయికి ఎదిగే స్థితికి వచ్చింది అంటే దానికి తొలి అభినందన చంద్రబాబు నాయుడు కంటే తరువాత అభినందన మీకే దక్కుతుందనే వాళ్ళు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ ఆయన మానసిక పుత్రికా ఏదైనా ఉంది అని అంటే అది వెలుగు వ్యవస్థే. మీరు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లభిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత మెరుగైన జీవన విధానానికి కూడా మీరే మార్గదర్శకులుగా నిలబడతారనేటువంటి
కూడా తెలియజేస్తున్నాం. మనం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం, మళ్ళీ ఆయన రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ దానికి మరింత కృషిని కూడా అందించాలి. ఈ వ్యవస్థ వెలుగు వ్యవస్థ నడవాలంటే, మహిళలకు అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాల్సిన ఆవశ్యకత ఉంది అనేటువంటిది మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి కోరుతూ, శ్రమకు ప్రతిరూపంగా నిలిచినటువంటి వెలుగు వ్యవస్థకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. అనంతపురం జిల్లా హిందూపురం కాంగ్రెస్ నేతలతో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. అక్టోబర్ 2 నుంచి గాంధీ 150 జయంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాలను చేరవేస్తామని, 175 నియోజకవర్గాల్లో 44,000 బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శిక్షణ తరగతులను నిర్వహించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అక్టోబర్ 2 నుండి మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాన్ని దేశం మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఘనంగా జరుపుతుంది వచ్చే సంవత్సరం పాటు. ఆ రోజు అన్ని నియోజకవర్గాల్లో మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి, అక్టోబర్ 2 మొదలై అక్టోబర్ నెల చివరి వరకు ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందస్తు ఏర్పాట్ల కోసమే 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే బూత్ కమిటీలు, 44,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళందరికీ శిక్షణ శిబిరాలు, అందులో భాగంగానే ఈరోజు హిందూపురం కూడా నన్ను ఆహ్వానిస్తే నేను కూడా ఈ బూత్ కమిటీల సభ్యులతో ఈ శిక్షణ శిబిరంలో నేను కూడా పాల్గొంటా ఉన్నాను. 2వ తేదీ నుంచి ఇంటింటా కాంగ్రెస్ వెళ్లేటువంటి కార్యక్రమంలో 2019 రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి చరిత్రాత్మకమైనటువంటి అవసరం బాధ్యత ఏమైనటువంటిది ప్రతి పౌరుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాలు, దేశం కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి, పోయిన 10 ఏళ్లలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి చట్టాలు, చేసినటువంటి అభివృద్ధి గురించి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటూ, రాష్ట్రంలో జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ ఎంత ఘోరంగా వైఫల్యం చెందినారు అనేటువంటి విషయాలను, అన్ని వర్గాలకు ఏ విధంగా ఈ పార్టీలు ద్రోహం చేసినాయనేటువంటి విషయాలతో పాటు, 2019 కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఏం చేయబోతారు ఈ దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతాం, ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏం చేయబోతాం అనేటువంటి విషయాన్ని ఇంటింటికి వెళ్లేటువంటి కార్యక్రమం. ఇప్పటికే అత్యున్నతమైనటువంటి సిడబ్ల్యూఎస్సి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది, వాటిని రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో ప్రకటించి ఉన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైలు మీద ఈ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలు మీదే ఉంటుంది అనేటువంటి ఖరాఖండితంగా చెప్పిన, అదేవిధంగా ఈ దేశంలోని రైతులందరికీ కూడా వారు రాహుల్ గాంధీ గారు ప్రధానైన 10 రోజుల లోపల 2 లక్షల వరకు రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అనేటువంటి ఇప్పటికే స్పష్టంగా చెప్పినారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు, అదేవిధంగా జిఎస్టిని సరళీకృతం చేస్తామన్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతులకు ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రక్షణ తీసుకొని రావడం, మత సామరస్యాన్ని తీసుకొని రావడం,
నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం అనేటువంటివి ఇప్పటికే ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు. ఈ విషయాలన్నీ గడప గడపకు ఇంటింటికి కూడా ఈ సమాచారాన్ని తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే ఇవన్నీ సాధ్యం అనేటువంటివి. అలానే రేపటి రోజు నేను విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏం చేస్తామనేటువంటివి కూడా రేపటి రోజు అక్కడ మా ముందస్తు ఎన్నికల ప్రణాళికను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఇప్పటికే మా సీనియర్ నాయకులు అందరితో కూడా నిర్ణయం తీసుకున్నాం. వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని వర్గాలకు సంబంధించి యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, మహిళలకు, వ్యాపారస్తులకు, ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలకు అందరికీ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడా ముందస్తు ఎన్నికల మేనిఫెస్టోను రేపటి రోజు బహిరంగపరిచి 2వ తేదీ నుంచి ఇంటింటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్తుంది. ఇందులో 44,000 బూతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా పాల్గొంటారు. దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే, ఈ దేశానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి గడప గడపకు వెళ్తాం. టీడీపీ నాయకులు రౌడీయిజం చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరులో పర్యటనలో భాగంగా మొండికోడు రోడ్డుపై ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీపై విరుచుకుపడ్డారు. తన బస వద్ద స్థానిక ఎమ్మెల్యే చింతమనేని మనుషులు చేసిన హడావుడిపై ఆయన స్పందిస్తూ రాత్రి నా మీద దాడులకు వచ్చారని, దాడులకు తెగబడితే ప్రతిఘటిస్తానని హెచ్చరించారు. మనపై దాడులకు సిద్ధపడుతున్నారంటే మనం బలపడుతున్నామని అర్థం అంటూ జనసేన కార్యకర్తలకు తెలియజేశారు. జనసేన జెండా కట్టడం లేదంటే ఇది పెరిగితనమా అధికారం? జెండాలు కట్టబట్టలేదా? ఫ్లెక్సీలు చెప్పేస్తున్నారా? మిమ్మల్ని బెదిరిస్తున్నారు మాట గుర్తుపెట్టుకోండి. మనల్ని బెదిరిస్తున్నారు, మన ఫ్లెక్సీలు చేయించేస్తున్నారు, మన జెండాలు కట్టలేట్లేదంటే దానికి అర్థం మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. మర్చిపోతాం, పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉండలేవు. తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తామని నాకు నిజంగా ప్రాణ భయం ఉంటే రాజకీయాలు ఎందుకు వస్తాను? సమస్యలపైన పోరాడుతున్నప్పుడు శత్రువులు ఉంటారు నాకు తెలియదా? ఏదైనా 2:30 సినిమాలో ఎనీ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్లో పిల్లలను ఓడించి, ఇది రియల్, ఇది వాస్తవం. అప్పటికి నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను సినిమా హీరోని కాదు, నేను ఉద్యమకారుని. మర్చిపోకండి సార్, నేను చాలా 14 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చేసుకొని వచ్చిన వాడు. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది. 2014 ఎన్నికల్లో మా వాళ్ళు మీకు అండగా ఉంటేనే మీరు ఈరోజు మీరు ఇలా చాలా గర్వంగా ఒప్పుకున్నట్లు. మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా దిక్కుతా ఉన్నారు. పిడికిలుకున్న బలం 2 వేళ్ళకు ఉండదు. నేను కోరుకున్నలా ఒక సుపరిపాలన అందించండి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఏ జాబ్ లేదు ఎక్కడి. ఏదో ఒక్కటి 2-3 సంవత్సరాలు వచ్చేసి కుదరకపోతే మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి నేను లేను. ఇక్కడ చాలా బలంగా బలమైన పోరాటం చేయడానికి వచ్చాను ఇక్కడికి. మీ తెలుగుదేశం నాయకులు
మా యువతనే మా జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. షాపులు, లిక్కర్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెడితే ఏమవుతారు ప్రపంచం ప్రజలు? అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం ఆయనే వద్దన్నారని. మీరు ఇచ్చిన నలుగురు గన్మెన్స్ వాళ్ళలో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తామంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? ఎమ్మెల్యే పీతల సుజాత గారు ఉన్నారు, అమ్మ నా పేరు పవన్ కళ్యాణ్, నేను మీ నుంచి ఏం కోరుకోవట్లేదు, ఒక సాటి ఆడిపడుచుగా కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్కి కాంపౌండ్ వాల్ మీరు కనీసం మీరు తీసుకురాలేకపోయారు. మీరు ఇక్కడ ఉండాలంట, ఎక్కడ ఉంటే ఏలూరులో ఉంటారంట, లేదు వీరవాసులలో ఉంటారంట, ప్రజలకు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అందుబాటులో ఉండండి, కనీసం 8 నెలలు 9 నెలలు ఏదైనా సేవ చేయండి ప్రజలకి. తర్వాత మీరు ఇంకో తెలుగుదేశం రౌడీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారంట. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉంటాం, మీ రౌడీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీ ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గం ఉన్నామని చెప్పండి, మన నియోజకవర్గాలకు వచ్చి కూడా బెదిరిస్తే కాళ్ళీరి కోట కింద కూర్చోబెడతామని చెప్పండి. వీళ్ళకి జిల్లా ప్రాంత చిన్న ప్రాంతీయ అసమానతలు రావా అంటే కేవలం మీరు మొత్తం కృష్ణా జిల్లాకే పరిణమితూ ఇదైతే దాన్ని ఎవరు కాదను. దారిలో మరి రైతు నష్టపోతున్న వాళ్ళకి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. తిరుమలలో స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీ నగర్ లోకి కొండచిలువ ప్రవేశించి కలకలం రేపింది. 6.5 అడుగులకు పైగా పొడవున్న ఈ పాము భారీ గాయంతో స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పామును పట్టడంలో నైపుణ్యం ఉన్న మునిస్వామికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి కొండచిలువను పట్టుకుని దట్టమైన అటవీ ప్రదేశంలో వదిలేశారు. నువ్వు పెట్టరా, నువ్వు పెట్టరా, తొక్కిందిలే నువ్వు పెట్టుకోరా, ఆడ పెట్టరే నువ్వు పెట్టే మీరా. వెయిట్ ఎక్కువరా, పొడుగు నెల ఇంకా వెనకరా. నువ్వు పెట్టరా, నువ్వు పెట్టరా, తొక్కిందిలే నువ్వు పెట్టుకోరా, ఆడ పెట్టరే నువ్వు పెట్టే మీరా. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవనం విజయనగరం పైడిమాంబ ఉత్సవాల్లో తొలిఘట్టమైన పందిరాట మహోత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజ సారథ్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ ఏటా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంటున్న అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఇంటా పండగన్నారు. అమ్మవారి పండుగతో పాటు జరుపుకునే విజయనగరం ఉత్సవాల్లో పట్టణ పట్టణేతర ప్రాంతాల భక్తులతో భక్తితో తరలివస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇంట్లో కూడా కడిగింది కాకుండా
అయిందా? ఎందుకని మీద ఏమవుతుంది ఒకసారి అనుకోండి కొంచెం సార్ వన్ మినిట్ వన్ మినిట్ మీరు కొంచెం వెనకాలండి కొద్దిగా అంత కౌన్సిలేట్ అంతా బయట తెల్లం తల్లి మన ఉత్తరాంధ్ర కల్పవల్లి అమ్మవారి పండగ అక్టోబర్ నెల 22-23 తారీఖుల్లోని జరుగునున్న సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పందిరాటతోని మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. అటువంటి మొదటి కార్యక్రమం ఈరోజు మరి పైడితల్లమ్మ వారి ఆశీస్సులతోని మేమందరమే కూడా పాల్గొని ఆ తల్లి చేయిస్తే చేయించడం అనేది జరిగింది. జైపడి అమ్మ, ఈరోజు ఎంతో సుదినం. ఎందువల్లంటే ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ 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 పైడితల్లమ్మ వారి జాతర మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి పందిరాట కార్యక్రమం ఈరోజు పెద్దల సమక్షంలో మనం వేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ముమ్మరంగా ఇంకా స్పీడ్గా చేయడానికి ముహూర్తం మొదలైనట్టు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏజీ కాలనీలో పట్టపగలే గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఎర్రబోడ ఏజీ కాలనీలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గ్రహించడంతో రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. కాగా బీరువాలో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండితో పాటు 132,000 నగలు దొంగలించినట్టు తెలిపారు. రెండు కొలలు పెట్టేసి లోపడుకొచ్చిన ఇక్కడ సురం పడుతుంది నెక్లెస్ ఏం లేదు ఇంకా నేను చంద్రారాం గిట్ట పోయి అనుకుంటున్నా నెక్లెస్ ఉందా నెక్లెస్ బంగారం ఎంతో 34 పెట్టు వల్ల చక్కలేదు ఇంట్లో ఉండలేదు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ఐఐటీల కన్నా తిరుపతి ఐఐటీ ముందంజలో ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. త్వరలో విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం చేపడతామని, 17,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా కొనసాగిస్తున్నామన్నారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏపీలో పెండింగ్ లో ఉన్న విశ్వవిద్యాలయాల పూర్తి చేసేందుకు కేంద్రం కావాల్సినంత నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో టీడీపీ కలవదని, జనసేన టీడీపీలో కలుస్తోందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు దమ్ముంటే ఏపీకి ఏం చేశారో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని వారిపై మండిపడ్డారు. ఈరోజు ఏదైతే ఒక ప్రతిష్టాకరమైన ఐఐటి తిరుపతిలో మనం స్టార్ట్ చేసుకున్నామో దాన్ని జరిగింది. సత్యనారాయణ గారు, అలాగే రిజిస్టార్ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు అందరితో కలిపి ఏదైతే ప్రత్యేక ఎకర్స్లో క్యాంపస్లో టెంపరీగా డెవలప్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత నిజంగా డైరెక్టర్ గారితో పాటు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. ఒక రికార్డ్ టైంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ కూడా అవైల్ చేసుకొని ఒక చక్కటి క్యాంపస్కి అటు క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్ క్లాక్ కానీ, లేకపోతే డైనింగ్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, ఇలాగే ఫ్యాకల్టీకి వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా వాళ్ళకున్న పరిమితుల్లో ఇంత ఫాస్ట్గా చేసేందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఐఐటి ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మిగతా అన్ని ఐటీస్ కంటే కూడా గ్రోత్లో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, స్టూడెంట్స్ సంబంధించిన రెస్పాన్స్లో కానీ, అన్నింటిలో కానీ మిగతా గంట కంటే కూడా మన తిరుపతి ఐఐటి ముందు ప్లేస్లో ఉండవచ్చు. ప్రత్యేకించి ఫిమేల్ స్టూడెంట్స్ కూడా తీసుకుంటే ఇక్కడ 17%, మిగతా అన్ని ఐఐటీస్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ. దాంతోపాటు తెలుగు వాళ్ళు దాదాపు 50% బోత్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కలిపి ఉంటారు. మిగతా 90 స్టేట్స్ నుంచి బ్యాలెన్స్ అందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవుతాం. మరి 2014 ఏదైతే స్టేటు డివిజన్ తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 7 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వరకు ఆ రోజు రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టారు. ఒకటి ఐఏఎం, అది మనం వైజాగ్లో స్టార్ట్ చేసుకున్నాం. రెండోది రాజేంద్ర నగర్ లో నైజీరియన్ హల్చల్ సృష్టించాడు. సన్సిటీలో మత్తు పదార్థాలు విక్రయించే ప్రయత్నం చేస్తుండగా పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అతనిని వెంబడిచ్చారు. పోలీసులను చూసి పరుగులు తీసిన నైజీరియన్ అడ్డు వచ్చిన కానిస్టేబుల్ పై దాడికి పాల్పడి బైక్ పై పరారయ్యాడు. మితిమీరిన వేగంతో పారిపోతుండగా మార్గ మధ్యలో ఓ మహిళను ఢీకొట్టడంతో మహిళ తీవ్ర గాయాల పాలైంది. దీంతో 15 మంది పోలీస్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. అందుకే పరిగెత్తిన అన్నాడు. ఆ కార్నర్ మే విశాఖలో జనజాగరణ సమితి సభ్యులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడుస్తున్న జోన్ విషయంలో తాత్సారం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. We want justice.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN న్యూస్.